విజయనగరం జిల్లా సాలూరు గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నధర్ అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయే గిరిజన యూనివర్సిటీకి కొందరు అడ్డుపడుతున్నారన్నారు. గిరిజన యూనివర్సిటీకి సాలూరు మున్సిపాలిటీ, బొబ్బిలి మున్సిపాలిటీ మధ్యలో గల కొట్టక్కి ప్రాంతంలో గల 350 ఎకరాల స్థలం అనువుగా ఉందంటూ సూచించారు. గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారికి గిరిజన తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయనగరం రైల్వే జంక్షన్కి 55 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. బాగాపురం విమానాశ్రయానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. ఇంతకంటే మంచి స్థలం ఎక్కడ ఉంటుంది అంటాను. గిరిజన ప్రాంతంలో మీరు ఎస్కార్ట్లో రెల్లి విలేజ్ చూశారు, ఆ ప్రాంతం కూడా బాగాపురానికి అంత దగ్గరేమి కాదు. మాకు దానికి ఒక 15-20 కిలోమీటర్ల దూరమే. వాళ్ళకి కూడా కనీసం అక్కడ నుంచి 60 కిలోమీటర్ల దగ్గర పడుతుంది అక్కడికి. అంతేకాకుండా మేము చూసే ఈ స్థలము ప్రొఫెసర్ సారరాజు గారు కూడా చూశారు. ఒక పక్క జాతీయ రహదారి నంబర్ 26 జాతీయ దహరణ ఉంటుంది, మరోపక్క కేంద్ర ప్రభుత్వం భారతమాలా ప్రాజెక్టు కింద గ్రీన్ ఫీల్డ్ రహదారి వస్తుంది. అంటే రెండు రహదారులకు మధ్యన ఉంటుంది. విశాఖపట్నం వెళ్ళాలన్నా, విజయనగరం వెళ్ళాలన్నా చాలా సులభంగా ఈజీ.